మీరందరూ పుట్టి ఎన్ని సంవత్సరాలైందో మీకు చాలా బాగా తెలుసు. ఎవరికి గుర్తుచేకర్లేదు కదా. చాలా సంవత్సరాలు దాటేసాం, ఇక్కడ దాకా వచ్చాం. ఒక 15 ఇయర్స్ వరకు, 18 ఇయర్స్ వరకు ఏంటంటే పేరెంట్స్ అండర్లో ఉంటాం మనం. 21 మ్యాక్సిమం, ఎందుకంటే 21కి అందరికి ఎడ్యుకేషన్స్ ఫినిష్ అవుతాయి కాబట్టి 21 ఇయర్స్ వరకు పేరెంట్స్ అండర్లో ఉంటాం మనం. ఆఫ్టర్ 21 ఇయర్స్ ఏమవుద్దంటే మనకు తెలియకుండా మనం సొసైటీ అండర్లోకి వెళ్ళిపోతాం. సో 21 నుంచి మనల్ని గైడ్ చేయడం, గెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు జనాలు. మనం ఎలా ఉండాలో సమాజం చెప్పేస్తుంది, మనం ఏం చేయాలో వాడే చెప్పేస్తాడు. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ తీసుకుంది, ఎందుకు ఎలక్ట్రికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కదా. మరి గతంలో అవతలాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటాడు కదా, మనకు చెప్తాడు అనమాట. సో ఇలాగా సమాజం మనకు తెలియకుండానే మనల్ని ఫోర్స్ చేసి మన మీద కంట్రోల్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత నుంచి ఏమవుతుంది, లైఫ్లో ప్రతీది కూడా జడ్జ్మెంట్ అనమాట. మనం చేసే ప్రతి పనికి, మనం వేసుకునే ఫ్యాంట్కి, మనం వేసుకునే షర్ట్కి, మనం పెట్టుకునే బట్టన్కి, ప్రతి దాని మీద జడ్జ్మెంట్. మనం కొనుక్కున్న బండి 1 లక్ష రూపాయలు ఇటు మనం బండి కొనుక్కున్నాం అనుకోండి, ఆడికి ఎందుకు 1 లక్ష రూపాయలు బండి, నీ ఇష్టం నువ్వు కొనుక్కుంటావు, నీ డబ్బులు ఎట్టే కదా కొనుక్కున్నావు, పక్కింటి డబ్బులతో కొనుక్కున్నాం మనం. కానీ వాడు గెస్ట్ చేసి వాడికి ఇంట్లో పనులు ఏమి ఉండవు అనుకుంటా. మనం ఏం చేస్తున్నాం, ఇలాగా సొసైటీలో ఏమవుద్దంటే ఒక వయసు వచ్చేసరికి జడ్జిమెంట్లు అయిపోతారు. సో మనకి తెలియకుండా మనం చాలా ప్రెషర్స్లోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు మనల్ని గెస్ట్ చేయడం, ప్రతి ఒక్కరు మనల్ని, అందరూ మనల్ని కరెక్ట్ చేసేయడానికి ట్రై చేసేవాళ్ళే, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోరు, ఎవరు కూడా మనల్ని కరెక్ట్ చేసేస్తారు. సో మీకు ఒకటే చెప్తున్నాను, మీ మనసుకి ఏమనిపిస్తే అది చేయండి, మనకి ఏదనిపిస్తే అదే రైట్. నిజంగా దానివల్ల ఇబ్బంది పడి నష్టపోయాం అనుకోండి, మనకు తెలుసు కదా, మనకు ఒక విచక్షణ జ్ఞానం. దేవుడు అందరికీ బ్రెయిన్ ఇచ్చాడా, లేదంటే ఇంటికి ఒక బ్రెయిన్ ఇస్తాను, ఆ బ్రెయిన్తో మిగతా 5 బతకండి అని చెప్పాడా? ఎవ్రీబడి హ్యాస్ ఇండివిజువల్ హార్ట్, ఇండివిజువల్ బ్రెయిన్, ఇండివిజువల్ బ్లడ్, ఇండివిజువల్ లైఫ్. ప్రతి మనిషికి విచక్షణ అనేది ఉంది. ఆ విచక్షణ వల్ల పాడవ్వాలా బాగుపడాలా అనేది దేవుడికి ఆల్రెడీ ముందే డిసైడెడ్ అది, మనం చేసేది ఏమి ఉండదు. సో మనం చేయాల్సిన పనల్లా మన జీవితం మనం సంతోషంగా బతికామా లేదా, మనకు నచ్చినట్టు మనం ఉన్నామా లేదా. ఎండ్ ఆఫ్ ద డే రిగ్రెట్స్ ఉండకూడదు. ఒక 70-80 ఏళ్ళకి వెళ్ళిపోయాక, అంటే చాలామంది వెళ్ళట్లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో, 70-80 చూడట్లేదు ఎవరు. అదృష్టం బాగుండో దురదృష్టం బాగుండో అక్కడ దాకా వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు బాధపడకూడదు, నేను ఆ వయసులో ఈ పని చేస్తుంటే బాగుండి, ఈ వయసులో ఈ పని చేస్తుంటే బాగుండి, ఆ రోజు నాకు నచ్చినట్టు నేను బతకలేదు, అయ్యో నేను చాలా తప్పు చేశాను, ఇలాంటి రిగ్రెట్స్ లేకుండా లైఫ్ ఉంటే ఆడికన్నా డబ్బు ఉన్నాడు, ఆడికన్నా ధనవంతుడు భూమి మీద ఎక్కడా ఉండడు. అదవుతుందా? సో ఐ విష్ యూ ఆల్ బీ విత్ ఓపెన్ మైండ్, ఫ్రీ మైండ్ అండ్ హ్యాపీ మైండ్. ఎక్కడ తప్పులు చేయకండి, హ్యాపీగా ఉండండి, చేసే ప్రతి పని మంచి పని అవ్వాలి, కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా? నచ్చినట్టు బతకమంటే ఏదో పనులు చేయమని కాదు, చేసే ప్రతి పని మంచి పని అయినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాం మనం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, ఎందుకంటే స్టాఫ్ అందరూ లైక్ మై ఫ్యామిలీ. ఈరోజు నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా ఫస్ట్ మీకు విష్ చేసి వెళ్ళాలని నేను ఇక్కడ దాకా వచ్చాను నేను. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఉండండి, సంతోషంగా పనిచేయండి, చేస్తున్న పని 100% బుర్రపెట్టి చేయండి. దాంట్లో ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని లక్షలు వస్తాయి లెక్కెట్టుకోకండి, చేసే పని మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే ప్రతిఫలం అనేది మనం ఆశించినట్టు ఎప్పుడు రాదు జీవితంలో. కోరుకున్నట్టు జీవితం ఎవరికన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మనకు గొప్ప, నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి. నరేంద్ర మోడీ మనకు గొప్ప, బైడెన్ దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకొని నిలబడాలి. సో మనకి రేపు ఎప్పుడైనా నిధులు కావాల్సినా, యుద్ధ విమానాలు కావాల్సిన వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కడు, అంటే తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడిని తలని తన్నేవాడు ఇంకోటి ఖచ్చితంగా ఉంటాడు. సో ప్రతి మనిషి ఎక్కడ దిగిన వంగాలి, అర్థమవుతుందా? సో మనం ఏమి వాడు గొప్ప వీడు గొప్ప అనుకోవడానికి లేదు, అందరికన్నా ఎవరు గొప్ప? మనం గొప్ప, అందరికన్నా మనమే గొప్ప. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మనతో ఉంటే 2023 చాలా సంతోషంగా జరగాలని. అలాగే 10th క్లాస్ పిల్లలు బాగా చదివి కష్టపడి పైకి రావాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మార్కులు లేకపోతే ఉపయోగం లేదు. అర్థమైనా? బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మీకు మీరు సాటిస్ఫైడ్గా ఉండాలి లైఫ్లో. ఎస్ నేను సాధించాను, ఎస్ నేను బాగా చదివాను, ఎస్ ఇది నేను చదివాను కాబట్టి రాయగలిగాను, అలాంటి ఒక సాటిస్ఫాక్షన్తో లైఫ్ ఉండాలి. అలాగే టీచర్స్ కూడా, ఇవాళ అద్భుతంగా చెప్పాను పిల్లోడికి, ఈవేళ నా పాట విన్నాడు లైఫ్లో మర్చిపోలేడు, ఇవాళ నేను చెప్పిన పాట విన్నాడు జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటాడు, ప్రతిరోజు అలాగే రావాలి స్కూల్కి, అలాగే పాటను చెప్పాలి. దట్ ఈస్ వాట్ ద సాటిస్ఫాక్షన్ ఈజ్ మెంట్ బై. మనకు నచ్చినట్టు మనం బతకడం అంటే సాటిస్ఫైడ్గా బతకాలి, తప్పులు చేయమని కాదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.